జరుగుతాం. జూన్ 2018 కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో 11వ తేదీలోపు చేయో అన్ని రకముల ప్రయత్నాలు ఫలవంతం ఆగుటకు చక్కటి గ్రహస్థితులు కలవు. ఆరోగ్య సమస్యలు ఉపశమించును. వ్యాపారములు సామాన్యంగా నడుచును. ఉద్యోగ మార్పుకు ఈ మాసం మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో శ్రమ అధికం అగును. ఆర్థికంగా నష్టం ఎదుర్కొనుటకు సూచన కలదు. కావున 11వ తేదీ తదుపరి నూతన వ్యవహారములు ప్రారంభించకుండా ఉండుట మంచిది. పూర్వకాలపు రుణభారం చికాకు కలిగించును. సన్నిహితుల తోడ్పాటు అవసరమగును. ఈ మాసంలో 1-2 తేదీల్లో మీకు సమయం సంతోషంగా గడుస్తుంది. ఆదాయం ఖర్చు సమతూకంగా ఉంటుంది. మీ సౌఖ్యానికి చేసే వ్యయం కొంచెం ఎక్కువ అవ్వడం మీకు కాస్త బాధ కలిగించే అంశం. 3-4 తేదీల్లో మీకు ఒక శుభవార్త అందుతుంది. మీ కార్యరంగంలో మీ సంతోషాన్ని పంచుకోవటానికి కొన్ని ఆకర్షణీయమైన అవకాశాలను ఉపయోగించుకుంటారు. మీ సమర్థతతో మీపై అధికారి లేదా యజమాని నుండి ప్రశంసలు అందుతాయి. మీరు చాలా ఉత్సాహంగా అంతులేని ఆనందంతో ఉంటారు. వ్యాపారంలో మీరు కొత్త ప్రణాళికలు అమలు చేసి పనితీరులో మార్పులు తీసుకుని రావటం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. అయితే 5-7 తేదీల మధ్య దశ చాలా ప్రతికూలం. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు జీవితంలో కలతను సృష్టిస్తాయి. పెళ్ళిడుకు వచ్చిన సంతానం, ప్రత్యేకించి కుమార్తె వివాహ విషయంలో దిగులు గుండెను పిండేంత బాధను కలిగిస్తుంది. 8-9 తేదీల్లో దశ మామూలుగా ఉంటుంది. మీ అదృష్టతార వెలుగులు చిమ్ముతూ మీ పనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. కొంతమంది ఉన్నతాధికారులను కలుస్తారు. కుటుంబ సహాయ సహకారాలు ఆస్తి వివాదంలో మీకు విజయం లభించడానికి దోహదం చేస్తుంది. కుజిన దృష్టి మీ రాశిపై ఉండటం మీరు అతి ఆత్మవిశ్వాసం, తీవ్ర కోపంతో ఉండటానికి కారణమవుతుంది. అయితే మీ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. అంతేకాక మరికొంత అదనపు ధన సంపాదనకే ఒక చిన్న ప్రయాణం చేస్తారు. ఏదైనా అనవసర భయాలున్నా అవి మాయమవుతాయి. 12-13 తేదీల్లో మీకు మంచి ఆదాయం లభిస్తుంది. మీ ప్రణాళికలు సరైన సమయంలో పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళదలిసిన వారికి మంచి అవకాశం లభిస్తుంది. అయితే 14-15 తేదీల్లో 12వ భావంలో చంద్రుడు మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది. అప్పు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కొత్త ప్రణాళికలను వాయిదా వేయవచ్చు. ఈ సమయంలో మీరు ఆందోళనతో కూడిన దిగులుతో ఉంటారు. 16-17 తేదీల మధ్య పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా ఇబ్బందులు తొలగిపోతాయి. ఆగకుండా వచ్చే ధనాదాయం శుభవార్తలు మిమ్మల్ని సంతోష పెడతాయి. 18-19 తేదీల్లో మీరు మానసికంగా తృప్తిగా ఉండగలుగుతారు. విద్యార్థులకు ఈ సమయంలో సత్ఫలితాలు అందే అవకాశం ఉంది. 20-22 తేదీలు వృత్తిపరంగా మీకు సంతృప్తికరమైన సమయం. అయితే ఉద్యోగులైన స్త్రీలకు ఇది చాలా శ్రమ కలిగించే సమయం. కానీ పెరుగుతున్న ఆదాయం వారి హృదయాలకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎగుమతులు దిగుమతులు నగల వ్యాపారులకు అనుకూల కాలం. 23వ తేదీన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి హోటల్ వ్యాపారంలో ఉన్నవారు ఊహించిన నష్టాలు సంభవించవచ్చు. రక్తపోటు, తలనొప్పి ఈ జాతకులకు బాధిస్తాయి. మీ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ సమయానికి మందులు తీసుకోవడం మంచిది. 24వ తేదీన కొత్త పెట్టుబడులు చేయకండి. తేలికైన మంచి ఆహారం తీసుకోండి. 25-26 తేదీలు మంచి దశాకాలం. వంశ పారంపర్య ఆస్తిలో ఒక భాగం అందటం వల్ల మీ ఆర్థిక హోదా పెరిగే అవకాశం ఉంది. మీరు ఆందోళన రహితులై ఉల్లాసంగా ఉంటారు. 27-29 తేదీల మధ్య మానసికంగా మీరు సకారాత్మక ఆలోచనలతో ఉంటారు. అయితే ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయం చేయకండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. మీ ఆదాయం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి. 20వ తేదీ అనుకూలమైనది. మీ అత్తారింటి నుండి శుభవార్త వస్తుంది. కొత్త వాహనం కొనడానికి వెళతారు. ఒక స్నేహితుడిని కలుసుకునే సందర్భం రావడం మీకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.